ఎక్కడ కార్యక్రమం చేసుకున్నా కానీ సంతోషంగా వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఆ విధానము చిత్రకళను కూడా చాలా ప్రోత్సహించి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కుటుంబం ద్వారా వారి యొక్క అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించారు. ప్రతి చిత్రకారులు కూడా ఈరోజు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తున్నారు. అదే విధానంలో మంచిగా పిల్లలకి వాళ్ళకి మనో వికాసానికి తర్వాత వారి ప్రశాంతం కోసం మంచిగా చదువుకోవడానికి ఈ చిత్రకళ ప్రోత్సహించారు. ప్రతి స్కూల్లో కూడా ఉపాధ్యాయుడిగా నియమించడం జరిగింది. వారి గౌరవవేతనంగా పంపిస్తూ వారిని ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహక కార్యక్రమాల భాగంగా ఇప్పుడు మయూరి వారు ఈ కళాకారులందరినీ ఒకే వేదికకు తీసుకొచ్చి కళను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించి చిత్రకళని గాయకులు నటులు పాటలు రచయితలు కూడా వేదికకు తీసుకొచ్చి సన్మానించడం జరిగింది. ఆ భాగంగా మేము ఈ చిత్రకళను ప్రతి పాఠశాలలో పిల్లలకు ఉచితంగా చెప్తూ వారి మనో వికాసాన్ని పెంచుతూ జ్ఞానాన్ని పెంపొందించి పాఠాల మీద వారికి మనస్ఫూర్తిగా ఆ అవగాహన కల్పించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. దీనివల్ల మన తెలంగాణలో చిత్ర కళాకారులు పౌరులు మరి రచయితలు కూడా ముందుకు వచ్చి ప్రతి దాంట్లో పాల్గొని చైతన్యవంతం చేయాలని ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ అవార్డు వచ్చినందుకు నా చిత్రకళ మీద నా చిత్రకళకి అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మాకు అవకాశం కల్పిస్తూ మరల ఏర్పాటు చేసి మేము లగ్నం చేయగలుగుతారు. మరి ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చిన మన ఇళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.